ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన కొనసాగింది. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొంగులేటి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వచ్చే నెల నుంచి రైతులకు రుణమాఫీ చేస్తామన్నారు మంత్రి పొంగులేటి. గత ప్రభుత్వం పేదలకు గజం స్థలం కూడా ఇవ్వలేదన్నారు ఆయన. మేం అర్హులైన పేదలందరికీ ఇళ్లిస్తామని చెప్పారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పాలేరులో సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. అనర్హుల ఆసరా పెన్షన్లు, రేషన్ కార్డులను తొలగిస్తామన్నారు మంత్రి పొంగులేటి. రుణమాఫీపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం జులై నుంచి అన్నదాతలకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. గత ప్రభుత్వంలో అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది అనుభవిస్తున్నారు తెల్ల కార్డులు, ఆసరా పెన్షన్. వాళ్ళని తోక తప్పకుండా కత్తిరిద్దామా? ఎవరైతే పైన వీలు చేసి తీసుకుంటున్నారో వారికోస్ వీన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. వాళ్ళ తోక తప్పకుండా కత్తిరించామని ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. రైతన్నలకు 2 లక్షల రూపాయల రుణమాఫీని వచ్చే నెల నుంచి ఒకేసారి 31,000 కోట్ల రూపాయలని రైతన్నలకు ఇవ్వబోతుంది ఈ ప్రభుత్వం. రైతుని రాజులు చేయాలన్నది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎవరు ఎన్ని అవాక్కులు చవాక్కులు పేలినా ఏ ప్రతిపక్షం వాళ్ళు కాకి గోల పెట్టినా ఇది పేదోడి ప్రభుత్వం, పేదోడు నిర్మించుకున్న ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వమే తప్ప దోచుకునే వాళ్ళకి ఈ ప్రభుత్వంలో స్థానం ఉండదని ఈ వేదిక మీద నుంచి ప్రధాన ప్రతిపక్షానికి తెలియజేస్తున్నాను.